నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లాలో అతి కీలకమైనటువంటి రెండు బ్యారేజీలు వారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్స్. పెన్నా నది మీద ఈ రెండు బ్యారేజీలు కొత్తగా నిర్మించడం జరిగింది. వీటి స్థానంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలనలో ఆనకట్టలు ఉండేవి. ఆ ఆనకట్టలు కాలానుగుణంగా కాలం చెల్లితే వాటి స్థానంలో పటిష్టమైనటువంటి బ్యారేజీలు నిర్మించి మరింత భూమిని సాగులోకి తీసుకురావాలనేది అక్కడ ప్రజల చిరకాల కోరిక. ఆ చిరకాల కోరిక చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి మీద దృష్టి పెట్టి ఆ రెండిటికీ శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సంగం బ్యారేజీ 2006లోను, అదేవిధంగా మన నెల్లూరు బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ 2006లోను, సంగం బ్యారేజీ 2008లోను రెండిటికీ వారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అవి జరుగుతున్నాయి సుమారుగా 16 సంవత్సరాల పాటు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేయించి కరోనా ఉన్నప్పటికీ కూడా, వరదలు వచ్చినప్పటికీ కూడా వాటిని పూర్తి చేసి జాతికి నిన్న అంకితం చేయడం జరిగింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారు ఏవేవో మాట్లాడారు. ఇది ఎవరో ఒక ఆయన ఎవరో మరి తెలుగుదేశం ఆయన గుర్తులేదు నాకు, ఆయన మాట్లాడాడు చంద్రబాబు రెక్కల కష్టంతో ఇది పూర్తి చేశాడని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రిబ్బన కత్తిరించాడు అని అబద్ధం చెప్పినా కాస్త అతికేదట్టు ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇలాంటి పచ్చి అబద్ధాలు అవాస్తవాలు చెప్పి అవి వారి మీడియాలో ప్రచారం చేసుకుని ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడడానికి రవ్వంత సిగ్గన్నా ఉండాలి, కాస్త ఆలోచన అన్నా ఉండాలి. రవ్వంత సిగ్గు లేదు, ఆలోచన లేదు, ఏదో ఒక విధంగా ప్రచారం చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. నేను ఇక్కడ మనవి చేస్తున్నా, ఈ విషయాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నా, తెలుగుదేశం వారికి కూడా దీన్ని చూసుకోమని మనవి చేస్తున్నా. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ మొత్తం దాని అంచనా విలువ సవరించిన అంచనాలతో 335.8 కోట్ల రూపాయలు. దానిలో రాష్ట్ర విభజనకు ముందు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 30.85 కోట్లు ఖర్చు పెట్టారు. టీడీపీ హయాంలో 5 సంవత్సరాల పాటు 86.01 కోట్లు ఖర్చు పెట్టారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల్లో 131 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దీన్ని బట్టి ఎవరు రెక్కల కష్టం ఇది, ఎవరు ప్రారంభించారు ఇది? రెండోది నెల్లూరు బ్యారేజీ అంచనా విలువ సవరించిన అంచనాలతో 274.83 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందు 86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 71 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 3 సంవత్సరాల్లో 77.37 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి ప్రారంభిస్తే ఇది మరి ఎక్కడ కష్టం అంటారు? నాకు అర్థం కాలేదు. ఏమండి అసలు చంద్రబాబు నాయుడు గారికి రెక్కలుండయా కష్టపడటానికి? చంద్రబాబు నాయుడు గారు రెక్కలుండ పక్షేనా? రెక్కలుంటే స్వయంగా ఎగరగలుగుతాడా? చంద్రబాబు నాయుడు గారికి రెక్కలు లేని ఒక హక్కు పక్షి, ఎందుకంటే ఎవరో ఒకరు రెక్కలు కావాలి ఎగరాలంటే. సిపిఐ సిపిఎం రెక్కలు కావాలి, లేకపోతే బీజేపీ రెక్కలు కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ రెక్కలు కావాలి, తప్ప
సొంతంగా ఎగరలేని అక్కు పక్షి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రెక్కల కష్టంతో ఎదిగారని చెప్పేసి, రెక్కల కష్టంతో ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి అభూత కల్పనలు అసత్యాలు చెప్పి ప్రచారం చేసుకుని బ్రతకాలనుకోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాయండి? 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. మొట్టమొదట 95 నుంచి ఆయన అధికారంలో ఉండి 8 సంవత్సరాల పాటు ఉన్నాడు. 2004 వరకు 8 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం కలిసి 8, 5, 13 సంవత్సరాలు పైచిలుకు 8 సంవత్సరాల 255 రోజులు అంటే 9 సంవత్సరాలు మొత్తం కలిసి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు నువ్వు శంకుస్థాపన చేసావా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి నువ్వు అమలు చేసావా? జాతికి అంకితం చేసావా? అసలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు నీరివ్వాలనేటువంటి ఆలోచన ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా చేసావా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు, ఇంక్లూడింగ్ పోలవరం కానీ మరొకటి కానీ ఇవాళ ప్రయారిటీలో ఉన్నటువంటి 26 ప్రాజెక్టులు కూడా జలయజ్ఞంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటివి. అవి నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు నీరివ్వాలని, సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలను ఆనకట్టల ద్వారా ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి అందజేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరో ఏదో చేస్తే అది నాది గొప్పతనమైనటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దానికి తగ్గట్టుగా ఏదేదో పత్రికలు రాస్తూ ఉన్నారు. ఇవాళ నేను చూసి ఆశ్చర్యపోయా. ఆ 2 పత్రికలు పోలవరం గురించి రాశారు ఫ్రంట్ పేజీలో. ఏందా పోలవరం గురించి ఇట్లా రాశారు? నేను చూసి ఏమీ లేదు దానిలో. ఏముంది దానిలో? పోలవరం మీద ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, వీళ్ళు ముంపు ప్రాంతాలయ్యి మరి మునిగిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ వాదన ఉంది. ఇప్పటి నుంచో మొన్న కూడా మాట్లాడారు. భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ మంత్రులు మాట్లాడారు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏం జరిగింది? ఇద్దరి వాదనలు విని కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడని అంది. అది చూసి ఫ్రంట్ పేజీలో వార్తేసి ఏదో పోలవరంలో గందరగోళం జరిగిపోతుంది, పోలవరం ఆగిపోయే పరిస్థితుంది అనేటువంటి ధోరణితో ఇవాళ రాస్తున్నారు. నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి ఉన్నటువంటి పత్రికలు, ఎల్లో మీడియా ఎంత ఆరాటపడిపోతున్నారంటే, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదు, ఏ ఒక్క పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి రాకూడదు. మనం చూసాం, మనం ఫార్మా కంపెనీలు వస్తుంటే కాకినాడ దగ్గర యనమల రామకృష్ణ గారు లెటర్ రాశాడు, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది ఇక్కడ మాకు వద్దు. అది ఎంత కష్టపడి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి మాకు వసతులు ఉన్నాయని చెప్పి మనం ఫార్మా పార్కును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేసుకున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం, గుజరాత్కి, కొన్ని రాష్ట్రాలకు మాత్రం, హిమాచల్ ప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సూటబుల్గా ఉందని భావించి ఇస్తే అది మంచి పని. సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, దాంతోపాటు ఉపాధి కల్పన జరుగుతుందని భావిస్తే అది రావడానికి వీల్లేదు అనేటువంటి మాట ఏం పోయేకాలం వచ్చిందని నాకు అర్థం కాదు. నీ రాజకీయ ప్రత్యర్థి ఇంట్లో దూరాడని ఇల్లు మొత్తాన్ని తగలేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పక్షం తెలుగుదేశం. ఇది దురదృష్టకరమని మనం చేస్తున్నాం. కోనసీమలో దొరికే కొబ్బరికాయలన్నీ తీసుకొచ్చి కొడుతున్నారు. పోలవరం కంప్లీట్ కాకూడదు, ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాకూడదు, పోలవరం సర్వనాశనం కావాలి, ఇదే పనిగా మాట. పోలవరాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం వారు అధికారంలో ఉన్నప్పుడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను నేను పోలవరం గురించి. మళ్ళా ఇవాళ మరొకసారి చెప్తున్నా, నేను అడిగిన 3 ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం చెప్పిన నాథుడే లేదు. మళ్ళా చెప్తున్నా, ఆ 3 ప్రశ్నలు ఎప్పుడైనా చెప్తూనే ఉంటా. అయ్యా, విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్టును కట్టి తీరవలసింది కేంద్ర ప్రభుత్వం అని ఒప్పుకుంటే, చట్టంలో పెడితే మీరు కాదు మేము కడతామని, తగ్గుతున్నమ్మా అని మేము కడతామని ఎందుకు వెళ్ళారు?
చెప్పగలుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ వన్ ప్రశ్న. రెండో ప్రశ్న, ఆయనే మన దీని నుంచి ఉప ప్రశ్న, ఏంటది కేంద్ర ప్రభుత్వం కడితే తొందరగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం కడితే తొందరగా అయిపోతుంది, మేము 2018కే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018కి ఎందుకు పూర్తి చేయలేదు? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, అయ్యా అసలు ఎక్కడైనా డయాఫ్రామ్ వాళ్ళు కట్టేటప్పుడు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టడం అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా, ఇది చరిత్రాత్మక తప్పిదం కాదా అని నేను అడుగుతా ఉంటే ఈ దుష్ట చతుష్టయం చంద్రబాబు నాయుడు గారు, టీవీ 5, ఏబిఎల్ ఆంధ్రజ్యోతి, రామోజీరావు గారు దీనికి సమాధానం చెప్పరు. దీనికి సమాధానం చెప్పకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తప్పులన్నీ వైసీపీ ప్రభుత్వం మీద రుద్దాలని మేము లేట్ చేస్తున్నామనేటువంటి భావన చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించాలి. మనం చేస్తున్నా, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కూడా పూర్వ ప్రభుత్వాలు చేశాయి. పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి ప్రయత్నం చేశారు, వాటిని ప్రారంభించారు పెద్ద ఎత్తున. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఇరిగేషన్ గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు అనేది కూడా గమనించాలి. మనం చేసిన అదేమంటే బ్యారేజీలు ఉండి వాళ్ళు కష్టం అంట, మేము రిబ్బన్ కట్ చేసామంట, రిబ్బన్ కట్ చేసి మేము పేరు చేసుకుంటున్నామంట, పేరు పెట్టుకుంటున్నామంట. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం వల్ల మీకు ఏ రకమైనటువంటి పలుకుబడి రాదు, మరింతగా బలహీనపడతారు ప్రజలు అనే విషయాన్ని దయచేసి గమనించాలని తెలుగుదేశం వారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా దీనిలో చెప్పాక, లెక్కలు చెప్పాక మళ్ళీ ఇంకోసారి చెప్తా. మొత్తం 2 ప్రాజెక్టుల అంచనా విలువ 610 కోట్లు మొత్తం. దానిలో టీడీపీ హయాంలో ఖర్చు పెట్టింది 150.55 కోట్లు. ఎంత పూర్తయినట్టండి లెక్కలేంటి? నాకు అర్థం కాదు. అసలు నాకు అడుగుతా ఉన్నా, అసలు వాటి గురించి మాట్లాడే హక్కు మీకుందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అక్కడ రైతాంగం ఆ ఆనకట్టల బదులు బ్యారేజీలు కట్టమని అడుగుతూ ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రాలకు పళ్ళు అవుతున్నారా? వీటి గురించి మాట్లాడలేదే, వీటి గురించి శంకుస్థాపన చేయలేదే, వీటి గురించి ఆలోచన చేయలేదే? ఆలోచన చేసిన మొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఫౌండేషన్ వేశారు 2006లో 2008లో. నీకు లేని ఆలోచన ఆయనకు వచ్చింది. ఎందుకంటే రైతుల మీద ప్రేమ ఉంది, వ్యవసాయం అంటే తెలిసిన వ్యక్తి, వ్యవసాయదారులు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తి, వ్యవసాయ ఆధారిత ప్రాంతమని భావించినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచన చేసి శంకుస్థాపన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేస్తే, మధ్యలో క్విక్ మని వచ్చి మధ్యలో మాదే అని సంగలు కుదుకుంటే ఏం నాకు అర్థం కాలేదు. 14 సంవత్సరాలు ఉండి ఒక్కదానికి నువ్వు శంకుస్థాపన చేసావా, ఒకటి పూర్తి చేసావా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పు. దమ్ముంటే అది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదో చేస్తే దాన్ని ఎత్తుకుని ముద్దాడాలని ప్రయత్నం చేస్తే చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసం చేసి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది నమ్మవలసిన అవసరం లేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు. కేవలం అడుగుదలే, కేవలం మధ్యలో పనులు చేసి కమిషన్ గా చేసే కార్యక్రమం చేశారు. అందుకు మించి ఏమి లేదు. అడగండి హరి గారు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవ్వచ్చు. అదే నీ ప్రశ్న. 21లో చేస్తామని మీరు చెప్పి 22 దాకా ఎందుకు ఆగారని ఆగుతాం. పనులు కాలేదు, కరోనా వచ్చింది, వరదలు వచ్చాయి, ఒకరోజు అటు ఇటు అయింది. పూర్తి చేసిన మేమేగా అది చెప్పు. పూర్తి చేసిన మేమే కదా, ఒకరోజు అటు ఇటు అవుద్దండి. అయి 80% అయి నేను చెప్పబ్బా, నాకు తెలియదు. నేను లెక్క చెప్పాగా 80% అయినట్టు అని లెక్కండి హరి గారు. నేను లెక్క చెప్పి నువ్వు చూపించొద్దు, నేను చెప్తున్నాను. ఈ లెక్క తప్పైతే చెప్పు, రాయని దాని ఆంధ్రజ్యోతిలో 610 కోట్ల రూపాయలు మొత్తం 2 ప్రాజెక్టులకి కూడా అంచనాలు. దానిలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టింది 157.55 కోట్లు.
ఎనభై రెండు శాతం అయిపోయిందా? దీంతో లెక్కలు చెప్పబ్బా. ఈ చేసినవి కూడా ఏంటి? కొట్టేయడానికి. పూర్తి చేద్దామని కాదు. ఎందుకు పూర్తి చేద్దామంటే రాజశేఖర్ గారు ప్రారంభించింది. మనం ఎందుకు పూర్తి చేయాలి? జలసి అవగాహన లేనటువంటి తత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేస్తే లేదు 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 మారెక్కల కష్టం మారెక్కల కష్టం. ఏంది మీరు ఎక్కల కష్టం? ఏంది మీరు ఎక్కల కష్టం? నాకు అర్థం కాల. ఊరికినే ఎవడో చేసిన దానికి మీరు సంతోషపడేటటువంటి దౌర్భాగ్యమైన మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది మంచి పత్తి అంతకంటే కాదు. పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అల్లాడిపోతున్న రోజు ఫ్రంట్ పేజీలో రాయటం. ఇవాళ పోలవరం గురించి ఏంది నాకు అర్థం కాల. వాళ్ళు కోర్టులో వేశారు, విచారణ జరుగుతుంది, ఫ్రంట్ పేజీ వార్త పోలవరం గురించి. ఏం జరగలేదే, అదే ఉన్నట్టుగా వచ్చారు. ఎందుకంటే మీకు జలసి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కోపం ఉంటే ఉండుగాక. దానివల్ల పోలవరం నాశనం కావాలి, దానివల్ల బ్యారేజీలు నాశనం కావాలి, దానివల్ల రాష్ట్ర నాశనం కావాలి, దానివల్ల అసలు ఏ ప్రాజెక్టు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఏ ఫార్మా కంపెనీ ఇక్కడ రావడానికి వీల్లేదు, ఎవరు పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. ఏందా పోయే కాలం? ఏందా దౌర్భాగ్యమైన మనస్తత్వం? చంద్రబాబుకి నాకు అర్థం కాదు. దమ్ముంటే ఎదుర్కో జగన్మోహన్ రెడ్డి గారిని, రా ఎన్నికల్లో రా, ఎదుర్కో చూద్దాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఏది జరగకూడదు, అప్పు పుట్టకూడదు, ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదు. రోజు రాస్తుంటారు ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను అప్పులు అప్పులు అప్పుడు మేమే అప్పులు చేసినట్టు, చంద్రబాబు మేము అప్పులు చేయకుండా ఉన్నట్టు. వాళ్ళు చేస్తే సంతోషం, మేము చేస్తేనేమో బాధ. ఈ బుద్ధిని మార్చుకోకపోతే ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇంతవరకు గుర్తించలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దెబ్బతింది తిని ఉంటుంది అనే ఇంతవరకు నేను చెప్తున్నా మీకు చాలా క్లియర్గా. నాకు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అనేది మన అభిప్రాయం, అందరి అభిప్రాయం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అని సర్టిఫై ఇంతవరకు చేయలేదు. చూసినటువంటి వారు కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అంటున్నారు. కానీ ఏ మేరకు దెబ్బతింది, ఎంతవరకు దెబ్బతింది అనే దాని మీద పరీక్ష చేసి చెప్పేటటువంటి సంస్థలు ఈ ప్రపంచంలో ఏమీ లేవు. ఉన్నంతలో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళకి మాత్రమే దానిలో కొంత ప్రావీణ్యత ఉంది కాబట్టి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సిడబ్ల్యూసి అయ్యా, మీకు కొద్దో గొప్ప అనుభవం ఉంది కదా, మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి ప్రాంతాన్ని చూసి ఎంతవరకు దెబ్బతిన్నది ఏమిటి తెలుసుకోండి, తెలుసుకుని మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఆ ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళు చెప్పేంతవరకు మనకు ఏ మేరకు దెబ్బతిన్నది, ఎంతవరకు దెబ్బతిన్నది మనం చెప్పలేము. పైగా అది దెబ్బతిన్నదని నిర్ధారణ వచ్చిన తర్వాత మాత్రమే రిపేర్ చేయాలా లేక కొత్త డయాఫ్రమ్ వాల్ ప్యారల్గా వేయాలా అనేటువంటి నిర్ణయాలు చేయడానికి కుదురుతుంది. ఆ క్లారిటీ వచ్చేంతవరకు పోలవరంలో ఆ పనులు అంటే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పనులు జరగడానికి అవకాశం లేదు. కుంటుబడింది, సర్వనాశనం కాల చంద్రబాబు చెప్పినట్టు కుంటుబడింది. టేక్ టైం, వర్షాకాలం పోవాలి, వాళ్ళు పరీక్షలు చేయాలి. ఇది ఒక్కొక్క విషయాన్ని కూడా మీకు నేను చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దిస్ ఈజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ప్రతి విషయంలోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. అంటే పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్, వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి అందరు కంబైన్డ్గా చేసేటటువంటి వర్క్ ఇది. దీనికి నేను మరొకసారి కూడా చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి తప్పిదాన్ని తెలుగుదేశం హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అప్పుడున్న దేవినేని ఉమా హయాంలో జరిగింది. అదే ఇవాళ ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నది. ఇది వాస్తవం. నేను మరొకసారి చెబుతున్నా, ఏదో అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లడానికి చేసేటటువంటి ఆరోపణ కాదు, ఇది వాస్తవం. వాళ్ళు తొందరపడ్డారు, ఆశపడ్డారు, తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో తప్పులు చేశారు. డయాఫ్రమ్ వాళ్ళు ముందు వెయ్యకూడదు,
కాఫర్ డ్యాములు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాళ్ళు పెట్టాలి. డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేశారు, కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. ఇది ఈ దేశంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇంకో దేశంలో అయితే ఊరేసేవాళ్ళు. ఇది వాస్తవం. ఈ ప్రాజెక్ట్ ఇవాళ కుంటుబడడానికి కారణం చంద్రబాబు. మీరంతా చంద్రబాబు అంత తెలివితో కూడా అని 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకంత తప్పు చేశాడు? చంద్రబాబుకి ఏం తెలియదు అనమాట ఈ లెక్కన. మనం అనుకుంటున్నాం చంద్రబాబు ఏదో పగలేదు, తను ఏమి తెలియక చేసిన పని. ఇది ఎవడన్నా చేస్తాడండి, నాకు అర్థం కాదు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేస్తారండి. 400 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాళ్ళు వేశారండి. కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా గాలి కొలేసిపోయారండి. వరద వచ్చిందండి. ఏమంటారు ఎవరైనా? ఏంటి కంటిన్యూ చేసేది? ఎట్ట కడతారు వాళ్ళు? ఎందుకు కలిపారు? అది నీకు కూడా చెప్తా హరి, ఆమె జ్యోతి, రాధాకృష్ణ ఆయన కూడా చెప్తున్నా, రామోజీరావు కూడా చెప్తున్నా, మీరు ఎందుకు ఆపారు? ఎందుకు ఆపారంటే నదీ గర్భంలో ఉన్నటువంటి 54 గ్రామాలు మునిగిపోతాయి, అందువల్ల ఆపారు. అంటే ఏం చేయాలి? 54 గ్రామాలను రీహాబిలిటేట్ చేసిన తర్వాత మాత్రమే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయాలి. రీహాబిలిటేట్ చేయడానికి టైం పడుతుంది. మీరు చేయాల్సింది ఏంటి? ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, చంద్రబాబు కానీ, దేవినేని ఉమ కానీ చేయాల్సిందేంటి? ముందు 54 గ్రామాలు ఖాళీ చేయించి తర్వాత కాఫర్ డ్యాములు వేసి తర్వాత డయాఫ్రమ్ వేయాలి. అట్ట కాదు, డయాఫ్రమ్ వేసారు, కాఫర్ డ్యాములు బిగిన్ చేశారు, వాళ్ళేమో ఖాళీ చేయట్లేదు. ఎవడండి ఇంత పని, ఇంత తప్పుడు పని చేస్తారండి ఎవరైనా? మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఇది చేస్తామండి, స్లాబ్ వేస్తామండి, ఇది లేకోకుండా సెంటరింగ్ లేకుండా స్లాబ్ వేస్తామా మన ఇల్లు కట్టుకునేటప్పుడు? ఏంది దుర్మార్గం? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు, అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానేది బుర్ర చల్లడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పండి హరి గారు, ఛాన్స్ లేదండి, చేయించుతాం. ఏంటి కాఫర్ డ్యామ్ మొదలు పెట్టడం కాదు, కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశాం. కాఫర్ డ్యామ్ వల్ల ఇన్ని చెప్తాను, నువ్వు ఇంకోసారి చెప్తాను. కాఫర్ డ్యామ్ వల్ల మునిగిపోయేటటువంటి 54 గ్రామాలకు సంబంధించిన వారిని రీహాబిలిటేట్ చేశాము. మేము వచ్చిన తర్వాత చేయటానికే లేటు పట్టింది. చేసిన తర్వాతే లోయర్ అప్పర్ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేశాము. ఐఎమ్ వెరీ థరో ఆన్ దిస్. మొట్టమొదటి నువ్వు అడిగినప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు అన్ని థరోగా నేను డిస్కస్ చేశాను. డోంట్ వర్రీ. మీరు అది కదా నాకు ఒక మాట చెప్పండి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఇది ఒకటి చెప్పండి, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు కరెక్ట్ కాదా? ఇది ఒకటి చెప్పండి సార్. అప్పుడు ఉన్న పరిస్థితులు కరెక్టా? ఏంటి అప్పుడు పరిస్థితులు? చంద్రబాబు, దేవినేని ఉమ ఉన్నాడు కాబట్టి అది వేరే విషయమే. డయాఫ్రమ్ వాళ్ళు ఇండియాలో ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమా, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అసలు డయాఫ్రమ్ వాళ్ళు అనేది కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా ఏమైనా వేస్తాడా? నాకు మాట చెప్తానండి, సెంటరింగ్ కట్టుకోకుండా ఏమైనా స్లాబ్ వేస్తాడా? ఆమోదిస్తే పీపీఏని అడగాలి, అడుగుతాం సందర్భం వచ్చినప్పుడు. పీపీఏ సెంట్రల్ గవర్నమెంట్, CWC, ఇప్పుడు నువ్వు ఇది వదిలేసి వెళ్తున్నావు అక్కడికి. ఇది ఇది తప్పు అని చెప్పు, ఇది తప్పు అని చెప్పు, నేను తర్వాత మాట్లాడతా. అవునయ్యా తప్పు అని చెప్పు నువ్వు. పీపీఏ చెప్పిన, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన, భగవంతుడు చెప్పిన, ఇది తప్పు. దాని విషయం తర్వాత మనం ఇది తప్పు అని ఒప్పుకో. నువ్వు ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ హెడ్డింగ్లో రాయండి, ఈనాడు ఫ్రంట్లో రాయండి, చరిత్రలో ఇది ఎక్కడ జరగలేదు, ఇక్కడ జరిగిందని రాయండి. నిజమైతే అది రాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు రోజు ఈ సొల్లు కబులన్నీ ఫ్రంట్ పేరు రాస్తారు. రాసేవాళ్ళకి బుద్ధి లేకపోయినా చదివేవాడికి బుద్ధి ఉన్నాయా బాబు? ఈ దేశంలో చదివేవాడికి కొంత బుద్ధి ఉంటుంది, వాడికి నాలెడ్జ్ ఉంటుంది. చేపల దేవిని అన్ని నిజంగా నమ్మితే రాజశేఖరి గారే గెలిచేవాడు కదా రెండోసారి. ఊరుకొని అంతవరకు ఎవరు నవ్వుతాడు చెప్పండి? ఇది యాక్సెప్ట్ చేసి మళ్ళీ అడగండి. ఇప్పుడు మొట్టమొదటి చెప్పేది నేను. దీని తర్వాత అవును నెంబర్ ఆఫ్ డిజైన్ చేశారు. నువ్వు అడిగేది ఈయన అడిగిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు అంతే కదా. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇప్పుడు ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న మీరు అడిగేది ఏమిటి? ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, పీపీఏ, CWC కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది జరిగినప్పుడు వాళ్ళ పాత్ర లేదా అని మీరు అడుగుతున్నారు అంతేనా? ఆయన అడిగేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ తప్పని తెలియని తర్వాత తప్పని తెలిసి అది కూడా ఉంటుంది. ఎవరు చేసే తప్పు తప్పే కదా. నేనేమంటానంటే అసలు కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకోకుండా
డయాఫ్రమ్ వాళ్ళు అయితే తప్ప కాదా చెప్పని అడుగుతున్నాను నేను. ఈనాడిని ఆంధ్రజ్యోతిని టీవీ ఫైవ్ని చంద్రబాబుని లేకపోతే హరిని లేకపోతే నిన్ను తెలిసిన విఘ్నుల్ని ఏంటి ఇంకో విషయం చెప్తాను అయ్యా, పీపీఎని అడగాలి ఎవరిని అడగాలి నువ్వు నాకు చెప్తే ఎట్టగయ్యా, నేను అడిగినోడు సమాధానం చెప్పడే రోజు రాస్తున్నాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో రాసేది రాయొచ్చుగా, అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదు అని చెప్పే మాటను ఒప్పుకుంటావా? ఈనాడు ఆంధ్రజ్యోతి నిష్పక్షపాతంగా లేరు పక్షపాతంగా ఉన్నారని ఒప్పుకుంటే నేను అప్పుడు అడుగుతా. ఇంకో విషయం, అసలు ఇప్పుడు నేను సీక్వెన్స్గా వస్తా, కాఫర్ డ్యామ్ నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం తప్పు నెంబర్ వన్, దీని అందరూ అంగీకరించాల్సిందే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా. రెండో పాయింట్, అసలు డయాఫ్రమ్ వాళ్ళు పోయిందా లేదా ఎంతవరకు పోయింది అనేది శాస్త్రీయమైన అధ్యయనం తర్వాత మాత్రమే వెలువడేటటువంటి సత్యం. ఆ సత్యం వెలువడేదాకా నేను సినిమా చూడలేదు, ఎవరో చెప్తే టాక్ విన్నాము, చూసి కదా చెప్పాల్సిందే. ఆ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కథనం వేసింది, అప్పుడు ఎవరు తప్పు చేశారు, వాళ్ళు ఇంతవరకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. అంటే ఒక మనిషి చచ్చిపోయాడని మనకు అర్థం అవుతుంది, డాక్టర్ గారు చూసే తప్ప తెలియదు. ఆ డాక్టర్ గారు చూస్తున్నాడు, చూడటానికి టైం పడ్డిద్ది, ఆయన సర్టిఫై చేస్తాడు, కానీ చచ్చిపోయాడని మనందరికీ తెలుసు. ఏంటో ఎంతవరకు చచ్చిపోయాడు మన బతుకుతాడు లేదా ఇవన్నీ వేరే అంశాలు. ఇది వాస్తవం, ఈ వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను తప్ప ఎక్కడ మసిపూసి మారేడికాయ చేయాలని నేను అనుకోవడం లేదు, అనుకోను కూడా. ఉన్నది ఉన్నట్టే చెప్తాను. అదేంటి అదే ఇంకా కుమార్ చేత ఏదో ఆయన ఎవరో వాళ్ళ దేవుడు రాశాడు, అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రి అయిన తర్వాత ఎప్పుడు పూర్తయిందో చెప్పటం లేదు, చేతులు పైకెత్తేసాడు. ఎప్పుడు పూర్తయిందో చెప్పకపోతే చేతులు పైకెత్తేసినట్ట. ఏమండి, ఎప్పుడు పూర్తయిందో చెప్పి చేయలేనోడు చేతులు తీసినట్ట. 2018కి పూర్తి చేస్తామని చెప్పి 2018కి పూర్తి చేయని వాడు చేతులు దించినట్ట, చేతులు ఎత్తినట్ట. అది వేరే అంశం, ఖచ్చితంగా చేసేవాళ్ళం ఈ డయాఫ్రమ్ వాళ్ళు గొడవ లేకపోతే. రియల్గా చెప్తున్నా, ఇవాళ 2 సంవత్సరాల నుంచి 2 సీజన్ల నుంచి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యాముని ప్రారంభించడానికి పనిచేయడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ డయాఫ్రమ్ వాల్. ఎందుకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది? మీ అసమర్థత వల్ల, మీ అవివేకం వల్ల. ఛాలెంజ్ చెప్తున్నా ఎవరికైనా సరే, దమ్మున్న రండి చర్చకి, చంద్రబాబు చర్చకి రా అని పద్దాకా మినీ మహానాడు అంటున్నాడు, రమ్మంటున్నా రేపు శాసనసభ రత్తపోతున్నాడు, రమ్మను చర్చకి రమ్మను చంద్రబాబు చెప్తాను. అంతా తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద చిత్తశుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బుర్ర చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు చిత్తశుద్ధి ఉందండి, ఎందుకంటే చిత్తశుద్ధి నేను చెప్తున్నా, ఇది రాజశేఖర రెడ్డి గారి కళ, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, అన్ని పర్మిషన్లు రాజశేఖర రెడ్డి గారి కాలంలో వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి తపన చిత్తశుద్ధి మాగ్గాక చంద్రబాబు ఉంటుందా? చంద్రబాబు ఇప్పుడు కొట్టేద్దామని తప్ప. నేను ఒక మాట చెబుతానండి, నేను చేతుల పైకెత్తినట్ట, వాళ్ళు చేతుల పైకెత్తినట్టు చెప్పండి. మీరు 2018కి పూర్తి చేస్తామని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా, ఎస్, ఇవాళ వచ్చిన క్రిటికల్ జంక్చర్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు వలన, ఆ రోజు జరిగినటువంటి తప్పిదం వలన, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవటం వల్ల పురోగతి చేయలేక డేట్ చెప్పలేకపోతున్నాం అని చెప్పి తప్ప. ఇది ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అయితే చేతులు పైకెత్తినట్టు, ఆయన పేరున అంతకుముందు మంత్రి గారు చేతులు కాళ్ళు అన్నీ పైకెత్తేశాడే, 18వ తారీఖు 18 కల్లా పూజ చేస్తామని చెప్పేసి ఫరార్ అయిపోయాడు. చివరికి వాళ్ళ ఊర్లో కూడా బాగా వేశారు. గర్వే చెప్పండి, అది మీరు మొన్న వాళ్ళు ఎన్హెచ్పిసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో, ఫాలో అయినా లేదు. ఇది ఎన్హెచ్పి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు నిర్ణయించవలసింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. వాళ్ళు నిర్ణయించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు పనికొస్తుంది, దీని మీదే ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ను పూర్తి చేయండి. దట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. నెంబర్ 2 ఆప్షన్, ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొన్ని చోట్ల దెబ్బతిన్నది, ఈ కొన్ని చోట్ల మీరు రిపేర్ చేసి ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కు వెళ్ళండి. నెంబర్ 2 ఆప్షన్. నెంబర్ 3 ఆప్షన్, ఈ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం పోయింది, ప్యారలల్గా మళ్ళీ ఒక డయాఫ్రమ్ వాళ్ళు వేయండి. ఈ 3 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ వారు చెప్పేంతవరకు స్టాండ్ ఇట్ ఈజ్. ఏం చేయలేము, ఆయన ఏ చేయమంటారా? దెబ్బతిన్న పోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళ మీద వాళ్ళు దెబ్బతీసే దెబ్బతీశారు, మేము రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేసుకెళ్ళిపోవా? మంచిది కాదే,
55,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక అపూర్వమైనటువంటి ప్రాజెక్టుని నిర్మాణం చేస్తున్నప్పుడు డయాఫ్రామ్ వాల్ మీద అనుమానం ఉన్నప్పుడు మనం కైతే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో డ్యాముకు ప్రమాదం జరిగితే దిగువన ఉన్నటువంటి రాజమండ్రి లాంటి ప్రాంతాలు కొట్టుకుపోతాయి. సమయం ఎంత పడుతుందనేది ఇప్పుడు దీనిలో ఎవరు స్పెషలిస్ట్లు ఉన్నారయ్యా? డాక్టర్లు చెప్పాను, నేను చెప్పాను డాక్టర్లో స్పెషలిస్ట్ ఉన్నట్టుగా ఒక ఆయన హార్ట్ స్పెషలిస్ట్, ఒక ఆయన న్యూరో సర్జన్, ఒక ఆయన న్యూరో స్పెషలిస్ట్, ఒక ఆయన హెడ్ ఇట్లా ఉన్నట్టుగా వాళ్ళు హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు మనం అక్కడ పని చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఎప్పుడు లోపలిస్తారు వాళ్ళని అడగాలి. వాళ్ళే చెబుతున్నారు వచ్చిమని. అబ్బే మీరు ఫాలో కావట్లేదు, అది వచ్చిన ప్రాబ్లం. వాళ్ళు మేము అడగటం కాదే, వాళ్ళు వచ్చారు ఇన్స్పెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ఉంది, ఈ వాటర్ రిసీట్ అయిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత చెప్తాము, ఇట్ మే టేక్ టైము అని చెప్పారు. వాళ్ళ చేతిలో కూడా లేదు కదా, దిస్ లింక్ విత్ సో మెనీ ఇష్యూస్. వరదలు తగ్గాలి, దాని నుంచి వరద వచ్చేసింది, దానిలో వరద నిండింది, ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. వీటన్నింటినీ అవసరమైతే మీరు ఒకసారి రెండు అందరికి తీసుకెళ్ళి చూపిస్తారు నేను ఫాలోవర్ అన్ని. మాకేం దాపరికేమీ లేదు, దాయాల్సిన అవసరం లేదు. సాయంత్రానికి పూర్తి చేస్తామని ఎన్నికలు పడాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. ఎప్పుడు పూర్తి అవుద్దో ఎలా అవుతుందో సైంటిఫిక్గా ఆలోచన చేసి చెప్తాను తప్ప టార్గెట్లు పెట్టి బల్లలు గుద్ది చేసి 2018 పూర్తి చేస్తామని చెప్పి పారిపోయి 2021 మేము పూర్తి చేస్తామని చెప్పిన మాట నిజం, సీఎం గారు చెప్పిన మాట నిజం. డయాఫ్రామ్ వాళ్ళు పోయిద్దని ఎవరు అనుకున్నారు? అనుకోలేదే, నిజం అనుకుంటారా? అనుకుంటారా నిజము? నేను మీరు అనుకున్నాను, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళా ఈనాడు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఏమైనా అంటారు అనుకుంటే అది మీరు అటు అనుమానం పెట్టండి. నేను చెప్పేవి పచ్చి నిజాలు. అయితే టెక్నికల్ నేను ఐఎమ్ సారీ ఒక మాట, వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నాకు టెక్నికల్ వాళ్ళకన్నా తక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది నాకు, అది కామన్ సెన్స్. దీనికి టెక్నికల్ నాలెడ్జ్ కావాలా చెప్పండి? సెంట్రింగ్ వేయకోకుండా స్లాబ్ వేయాలి అనుకుంటే దానికి టెక్నికల్ ఏమైనా కావాలా? మీకైనా తెలుసు నాకైనా తెలుసు కదా. దట్ సేమ్ అలాగే కాఫర్ డ్యాములు వేయకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు వేయటం అనేది దానికి పెద్ద టెక్నికల్ అవసరంలా చెప్పండి. నువ్వు ఇందాక దీనికి సమాధానం చెప్పేశా నేను, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒక నేరం జరిగింది, ఓకే, ఒక మర్డర్ జరిగింది. ఇది మర్డర్ జరిగిందని నిర్ధారణ చేసిన తర్వాత కదా నువ్వు యాక్షన్కి వెళ్ళాల్సింది, అవునా? ఒక నేరం జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత కదా నువ్వు యాక్షన్కి వెళ్ళాల్సింది. ఇంకా నిర్ధారణ జరగలేదు, నిర్ధారణ జరగడానికే టైం పడుతుంది. దట్ ఈస్ ద పాయింట్, కైండ్లీ క్యాచ్ ఇట్. నేనేంటంటే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని నేను చెప్తున్నా, అక్కడ చూసినామని చెప్తున్నారు. కానీ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపో దెబ్బతిన్న మాట నిజం, ఇంతవరకు దెబ్బతిందని చెప్పేటటువంటి ఒక ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఈ సత్తాలో సాధ్యమైందా? కాదు కదా, ఆలోచన చేయండి అని అడుగుతున్నా. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం అనేసి గేట్లు కొట్టుకుపోతున్నాయి. ఇటు ఒక గేటు, అటు ఒక గేటు, అంతకుముందు నుంచి బాగా బలంగా ఉన్నాయి. మీరు దుంపదేగా తుప్పు పట్టినాయి గేట్లు, ఎప్పుడు పట్టినాయి? తెల్లారి పట్టి ఏమండి తుప్పు ఏమన్నా ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి? ఏమండి తుప్పు 1 సంవత్సరంలో పట్టిద్దా? 5-6 సంవత్సరాల నుంచి పట్టిద్ది. నిన్న అదేది పోతేటిపాడు కాదు, గుళ్ళకమ్మ దగ్గర గేటు కొట్టుకుపోయింది, తుప్పు పట్టి కొట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు, తుప్పు పట్టం మొదలెట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేదు పాపం ఆ గేటుకి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను తుప్పు పట్టను అంది, మరి పెట్టంగానే తుప్పు పట్టింది. ఈ దుంపలు లేగా అది తుప్పు పట్టడం మొదలెట్టి 10 సంవత్సరాలు అయిందాయా? అది చెప్తాను, 5 సంవత్సరాలు అయిందాయా?
అప్పుడు పట్టించుకోలేదు. ఇంకోటి కూడా గుళ్ళకమ్మ దగ్గర నేను వెళ్ళాను, పరిశీలన చేశాను, గుళ్ళకమ్మ దగ్గర 6 కోట్లు ఖర్చు పెట్టారయ్యా. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా 6 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? బ్యూటిఫికేషన్, చెట్లు నాటుట, బ్యూటిఫికేషన్, తెలుగు తల్లి విగ్రహం, గెస్ట్ హౌసు, క్యాష్ కొట్టేబారదు ఖర్చు పెట్టారు. మీ దుంప దగ్గర 1 కోటి రూపాయలు గేట్లు ఖర్చు పెట్టచ్చుగా, దానిలో కమిషన్ పెద్దగా రాదు చంద్రబాబుకి. అందువల్ల ఇది ఇదంటే గేట్లు అంటే మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గేట్లు తుప్పట్టిపోయినాయి అంట, కొట్టుకుపోతాను. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు మేము పట్టించుకో. ఈ గేటు కొట్టుకుపోయే రోజుకి, ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళకమ్మ దగ్గర నేను చెప్తాను, గేటు కొట్టుకుపోయే రోజుకి మేము 98 లాక్స్ రిపేర్లకి కాంట్రాక్ట్ కూడా పిలిచి రెడీగా ఉంది, ఈ లోపల కొట్టుకుపోయింది. నిజమే, నష్టం జరిగింది నిజమే. 2 TMC వాటర్ సముద్ర గర్భంలో కలిసిపోయింది, బాధాకరం. మనం ఏం చేయగలుగుతాం? రిపేర్లు చేస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్కి ఏ ఏ గేట్లు దెబ్బతిన్నాయి వాటి మీద అధ్యయనం చేస్తున్నాం. అన్నింటినీ కూడా 800 కోట్ల రూపాయలైనా రాబోయే కాలంలో ఖర్చు పెడతాం. ఓకే, కానీ ఒకటి మాత్రం హరి అన్నట్టు మేము అవ్వగానే గేట్లు తుప్పట్టినాయి అనుకోమాకండి. తుప్పు తుప్పే, చంద్రబాబే పెద్ద తుప్పు, ఈ గేట్లు మరొక తుప్పు. వర్షాలు బాగా చెప్పావు తమ్ముడు. చంద్రబాబు ఉంటే వర్షాలు ఉండవు, చంద్రబాబు ఉంటే కరువు కాటకాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ పరిపాలనలోకి వస్తే వర్షాలు దండిగా కురుస్తాయి. అన్ని జలాశయాలు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జలాశయాలు ఫుల్గా నేను FR లెవెల్కి వచ్చాయి. గుళ్ళకమ్మ కానీ, పులిచింతలు కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, వంశధార కానీ, ఇంకోటి గండికోట కానీ, అన్నీ ఫుల్ లెవెల్కి వచ్చేసాయి. భగవంతుడు అలా ఆశీర్వదిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళని. వీళ్ళు సంకలు గుద్దుకుని ఉపయోగం లేదు. ఎవడో చేస్తే మేము చేసామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితికి రావద్దు బాబు అని చెబుతున్నాను.